Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారం లేకొచ్చిన వెంటనే కేవలం 5 నెలలు కూడా తిరక మునిపే దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా తొలిసారిగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో గాని నామినేటెడ్ కాంట్రాక్ట్లలో గాని దేవస్థానం బోర్డుల్లో గాని 50% రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏది లేదు అది మన ప్రభుత్వం తప్ప అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 5 నెలలు తిరక్క మునిపే ఈ కార్యక్రమం చేశానని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. వయసు పెరిగిపోయి ఇబ్బందులు పడతా ఉన్న అవ్వ తాతలకు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ముస్టేసినట్టుగా వాళ్ళు ఇస్తా ఉన్న పరిస్థితిని పెంచండి అని చెప్పి అవ్వాతాతలు అడుగుతా ఉన్నా పట్టించుకొని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ సగటున నెలకు 500 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే సగటున మనం ఇవాళ అక్షరాల నెలకు 1,300 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. అక్షరాల గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా సగటున 3 రెట్లు ఎక్కువ మీ బిడ్డ ఈరోజు అవ్వ తాతల కోసం పెన్షన్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా కేవలం 5 నెలలు తిరక్కు మునిపే ఈ కార్యక్రమం చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులను నా కన్నుతో చూసి ఆ ప్రతి పిల్లాడికి తోడుగా ఉంటానని మాట చెప్పా. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఈ పిల్లలకు మేలు జరగాలి అని చెప్పి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా అక్షరాల పరిశ్రమల్లో 75% లోకల్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మన ఒక్క ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా కేవలం ఈ 5 నెలల కాలంలోనే ఇది చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అక్షరాల ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్షరాల దాదాపుగా 65 లక్షల మంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ చదువుతూ ఉన్న పిల్లలు 65 లక్షల పైచిలుకు పిల్లలకు ఉచితంగా కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు కేవలం 5 నెలలు తిరక మునిపే వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించి దాదాపుగా 4.5 లక్షల మందికి ఆ పిల్లలకు కంటి అద్దాలు శస్త్రచికిత్సలు చేయిస్తున్నాము. ఇవాళ కేవలం 5 నెలలు తిరక మునిపే ఈ కార్యక్రమం చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే రాష్ట్రంలో ఎక్కడా కూడా కరప్షన్ అనేది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిషియల్ కమిషన్ తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఎవరూ చూడని విధంగా రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని ఇవాళ తీసుకొచ్చాం. రివర్స్ టెండరింగ్ విధానం ఇవాళ మనం చేస్తూ ఉన్నది ఇక్కడ చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా రివర్స్ టెండరింగ్ను కాపీ కొట్టే పరిస్థితి లేకి రాష్ట్రం కరప్షన్ లేని రాష్ట్రంగా తయారు చేసేదానికి అడుగులు వేస్తూ ఉన్నాం. అక్షరాల మనం వేసినవి అడుగుల్లోనే అక్షరాల ఇప్పటికే దాదాపుగా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 830 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేసిన టెండర్ల కన్నా తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్లో ఆదా చేయగలిగాము, ప్రభుత్వానికి మిగిలించగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నారు.
ఒక వెలుగొండ ప్రాజెక్ట్లో దాదాపుగా యాభై కోట్ల పైచిలుకు మిగిలించగలిగాం. ఐదు నెలల తిరక మునిపే రివర్స్ టెండరింగ్ విధానం వల్ల అక్షరాల దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పైచిలుకు మిగిలించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ బిడ్డగా నేను ఇవాళ చెబుతా ఉన్నాను. 5 నెలల తిరక మునిపే మీ అందరి దీవెనలతో దేవుడి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయగలిగాం. రాబోయే రోజుల్లో మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ఇంకా గొప్పగా మీ అందరి మనసుల్లో నిలబడే పాలన ఇవ్వగలుగుతాను అని చెప్పి ఆశిస్తున్నాను. దీనికోసం మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరికీ మంచి జరగాలని, ఇకగా ఆగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కంప్యూటర్ తీసుకొస్తున్నారు, దాంట్లో నేను బటన్ నొక్కుతానే ఆగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతాయి. ఈరోజు అక్షరాల 370,000 మందికి ఈ మంచి జరుగుతుంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ, ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే మాత్రం అందరికీ కూడా నేను ఈ విషయం ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా, ఎవరూ కూడా కంగారు పడద్దు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఆలోచనలు చేయం. మన ప్రభుత్వం ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా సమయం ఇచ్చి వాళ్ళకున్న సమస్యను కూడా సర్దుబాటు చేసి వాళ్ళకు కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలే మన ప్రభుత్వం చేస్తుంది అన్నది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, ఎవరైనా కన్నా మిగిలిపోయి ఉంటే ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా అర్హులైన డిపాజిటర్లు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం కల్పిస్తాం. అలాంటి వారందరూ కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి ఎవరికైనా అవగాహన లేకపోతే నేరుగా మీ కలెక్టర్ల కార్యాలయం దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గరికి వెళ్ళండి, గ్రామ సెక్రటేరియట్లలో కూడా ఇవి ఎలా నమోదు చేసుకోవాలి, ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసే కార్యక్రమం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎలా నమోదు చేసుకోవాలని కూడా చెబుతాడు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఏమాత్రం బాధపడకండి, ఈరోజు నుంచి ఇంకొక నెల టైం ఇస్తాను, ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే నమోదు చేసుకోండి, మిగిలిపోయి ఉన్న వాళ్ళకు మళ్ళీ రేపు నెల మిగిలిపోయి ఉన్న వాళ్ళకు అందరికీ కూడా అందజేసే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మంచి చేసే దిశగా అడుగులు వేస్తూ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి జరగాలని, దేవుడు చల్లగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు మీ అందరి చల్లని దీవెనలకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ బిడ్డగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 369,655 మంది డిపాజిట్దారులు నమోదై ఉన్నారు.
ప్రస్తుతం వారికి 263,99,83 రూపాయల మెగా చెక్ ను ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు అందిస్తున్నారు. మనందరం కర్తాళత్మలతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలియజేద్దాం.